viewers, welcome to Hello Ladies. Ivalti Hello Ladies me munduku vachesindi Ashok Nagar Exports lo unnatundi Vijaya Brothers ki mari Vijaya Brothers lo ivalti episode lo itundi latest collection tho chusedam. హలో అండి. హలో మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మరి ఇవాళ ఎపిసోడ్ లో ఎటువంటి సారీస్ ని చూపించబోతున్నారు? ఫ్యాన్సీ వెరైటీస్ అట్లానే అంటే కాటన్ సారీస్ కూడా చూపిస్తాను. సో మన ఫస్ట్ వెరైటీ ఏం చూస్తున్నామండి? చందేరి పైన అంటే థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం. పైన మనం పైపింగ్ చూసినట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ బేస్ కలర్ వచ్చేసి మనకి లైట్ బిస్కెట్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో బేస్ ఉంటుంది. దీనిపైన మనం ఎంబ్రాయిడరీ వర్క్ చూసినట్లయితే మనకు ఒక ఫ్లవర్ వాజ్ డిజైన్ అనేది ఇచ్చారు. మనం చూస్తున్నట్లయితే మనకు ఒక డైమండ్ షేప్ లో ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి డార్క్ గ్రీన్ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. అండ్ పళ్ళు చూసినట్లయితే కనుక మనకి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో పళ్ళుని డిజైన్ చేయడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక అవుట్ లైన్స్ రెండు కూడా మనకి క్రీపర్ విత్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ ఆఫ్ ది పార్ట్ చూసినట్లయితే కనుక మనకి లీఫ్ స్టైల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. వన్ సైడ్ బ్లూ కలర్ అండ్ వన్ సైడ్ బ్లాక్ కలర్. అండ్ బ్లౌజ్ ని చూసినట్లయితే కనుక మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది విత్ ఎంబ్రాయిడరీ వర్క్. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఓన్లీ 1400 కి అవైలబుల్ అన్నమాట. సో వ్యూయర్స్ మరి ఈ సారీ చూస్తున్నారు కదా, 1400 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ లో ఉంది. మరి ఈ సారీని కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి విజయ బ్రదర్స్. నెక్స్ట్ సారీ వచ్చేసి అంటే కాటన్ కోటా పైన అంటే మిరర్స్ వర్క్ వస్తుంది. పైన మనం చూసినట్లయితే సిల్వర్ కలర్ కడ్డీ బార్డర్ అది ఇవ్వడం జరిగింది. కడ్డీ బార్డర్ పైన మనకి స్ట్రైప్స్ అన్నవి ఇచ్చారు. అండ్ సారీ బేస్ కలర్ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్. ఈ స్కై బ్లూ కలర్ పైన మనకి మళ్ళీ సిల్వర్ కలర్ యూస్ చేస్తూ చెక్స్ బాక్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. మనం చూసినట్లయితే ఎవ్రీ చెక్ బాక్స్ లో మనకు ఒక మిర్రర్ ని పేస్ట్ చేశారు. ఈ మిర్రర్ చుట్టూ మనకి ఒక మిర్రర్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్, ఇంకొక మిర్రర్ వచ్చేసి యెల్లో కలర్. ఇలా బ్లూ అండ్ యెల్లో ఆల్టర్నేట్ గా మనకి మిర్రర్స్ అనేవి పేస్ట్ చేశారు. పైన ఏ విధంగా అయితే కడ్డీ బార్డర్ ఇచ్చారు కింద కూడా అదే విధంగా కడ్డీ బార్డర్ ఇచ్చారు. అండ్ పళ్ళు చూస్తున్నట్లయితే మనకి షార్ట్ పళ్ళు ఇవ్వడం జరిగింది రన్నింగ్ పళ్ళుతో పాటు సిల్వర్ కలర్ లైన్స్ తో. అండ్ మనం ఎడ్జ్ ఆఫ్ ది పార్ట్ లో చూస్తున్నట్లయితే మనకి స్టజల్స్ ఇవ్వడం జరిగింది యెల్లో కలర్ కాంబినేషన్ తో. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 600 కి అవైలబుల్. సో వ్యూయర్స్ మరి చూస్తున్నారు కదా కోటాలోని బ్యూటిఫుల్ సారీ, చాలా లైట్ వెయిట్ సారీ వచ్చేసి మనకి 600 రూపీస్ లోనే అవైలబుల్ లో ఉంది. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి విజయ బ్రదర్స్ ని. సో మరి నెక్స్ట్ సారీ చూస్తున్నామండి, టిష్యూ కోటాలోని సారీ. సారీ పైన మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ బేస్ పైన మనకి గోల్డ్ కలర్ జరీతో మనకి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. 8 to 10 inches బార్డర్. అండ్ మనం సారీ బేస్ కలర్ చూసినట్లయితే కనుక మనకి గోల్డ్ కలర్ టిష్యూతో వస్తుంది బేస్ కలర్ మొత్తం. దీనిపైన మనం చూసినట్లయితే కనుక మనకి అప్లిక్ వర్క్ అన్నది ఇచ్చారు మనకి కలంకారీ స్టైల్లో. ఈ అప్లిక్ వర్క్ వచ్చేసి మనకి ఒక క్రీపర్ పైన ఒక పీకాక్ ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తుంటే మనకి లీవ్స్ కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఒక బ్యూటిఫుల్ పీకాక్, ఇలా పీకాక్ మనకి క్రీపర్ విత్ పీకాక్ అనేది మనకి అప్లిక్ వర్క్ మనకి ఒక క్రాస్ స్టైల్ డిజైన్స్ లో వస్తుంది. అదేవిధంగా ఆ క్రాస్ స్టైల్ డిజైన్ కి పైన మనం చూసినట్లయితే మనకి ఇంకొక అప్లిక్ వర్క్ తో మనకి ఇంకొక పీకాక్ డిజైన్ అనేది ఇక్కడ మనకి చాలా దగ్గర దగ్గరగా ఈ పీకాక్స్ అనేవి అప్లిక్ వర్క్ తో మనకి ఇవ్వడం జరిగింది. అండ్ కింద మనం చూసినట్లయితే కనుక పైన గ్రీన్ కలర్ బార్డర్ చూసాం కదా, కింద మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే గంగా యమున బార్డర్స్ అంటాం కదా, సో అలా మనకి కింద ఆరెంజ్ కలర్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. షార్ట్ పళ్ళు ఇవ్వడం జరిగింది మనకి పీకాక్ అండ్ లీవ్స్ అండ్ బార్డర్స్ కలర్ అంటే ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకి పల్లూన్ అన్నది ఇవ్వడం జరిగింది. స్ట్రజల్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ తో స్ట్రజల్స్ కూడా వచ్చాయి. అండ్ మనం బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి బ్లౌజ్ అన్నది టిష్యూలో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ హ్యాండ్ పర్పస్ యూజ్ అయ్యే విధంగా మనకి అప్లిక్ వర్క్ తో 2 peacocks ని 2 hand puppets యూజ్ అయ్యే విధంగా ఇచ్చారు. సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 2560 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. సో వ్యూయర్స్ మరి చూస్తున్నారు కదా 2560 రూపీస్ కి సారీ అవైలబుల్ గా ఉందండి. మరి లేటెస్ట్ కలెక్షన్ చెప్పొచ్చు, బ్యూటిఫుల్ గా ఉంది సారీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ కూడా ఉంది. మరి ఈ సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి విజయ బ్రదర్స్. నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి? బెనారస్ సారీ లో వస్తుంది. పైన మనం బార్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ బేస్ పైన మనకి సిల్వర్ కలర్ జరీ తీసుకొని మనకి ఒక వేవ్ స్టైల్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అండ్ మనం సారీ బేస్ కలర్ వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అనుకున్నాం కదా, మ్యాంగో ఎల్లో పైన మనకి సిల్వర్ కలర్ జరీ యూస్ చేస్తూ మనకి ఒక చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్ అని ఇచ్చారు. సారీ మొత్తం ఇలాగే మనకి స్క్వేర్ బాక్సెస్ కంటిన్యూ అవుతాయి. అండ్ కింద బార్డర్ చూసినట్లయితే కనుక మనకి కొంచెం లెందీగా బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది మనకి, అంటే 12 to 15 inches బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కింద మనం చూస్తున్నట్లయితే కనుక మనకి ఒక లీఫ్ డిజైన్, లీఫ్ మధ్యలో మనకి మీనా వర్క్ అని చెప్తాం కదా, సో మీనా వర్క్ డిజైన్ లో మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక బూటీ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ పళ్ళు చూస్తున్నట్లయితే కనుక మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. పింక్ కలర్ పైన మనకి మళ్ళీ సిల్వర్ కలర్ జరీ యూస్ చేస్తూ క్రాస్ లైన్ డిజైన్స్ అండ్ చిన్న చిన్న బూటీస్ అనేవి ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి
పింక్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి అంటే 1120 కి అవైలబుల్ ఉంది. అంటే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. సో వ్యూయర్స్ మరి చూసారు కదా 1120 రూపీస్ కి మాత్రమే సారీ అవైలబుల్ లో ఉందండి. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. 3 బ్రాంచెస్ లో ఎనీ బ్రాంచ్ ఆఫ్ విజయ బ్రదర్స్. నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నాం అండి? సారీ వచ్చేసి అంటే టిష్యూ లెనిన్ పైన అంటే ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది. పైన మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్ చిన్న సాటిన్ బోర్డర్ ఇవ్వడం జరిగింది. బేస్ కలర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ టిష్యూ అండి. టిష్యూ సారీ కాబట్టి సిల్వర్ కలర్ బేస్ కలర్ ఉంది. దీనిపైన మనం చూస్తున్నట్లయితే కనుక మనకి ఫుల్ టు క్రీపర్ విత్ ఫ్లవర్ డిజైన్ అనేది సారీ మొత్తం పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో కంటిన్యూ అవుతుంది. పింక్ కలర్ క్రీపర్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ అనేది మనకి సారీ మొత్తం చాలా దగ్గరగా ఈ ఫ్లవర్ విత్ క్రీపర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి సిల్వర్ కలర్ లైన్స్ తో మనకి పళ్ళుని ఇవ్వడం జరిగింది. స్ట్రాజల్స్ చూసినట్లయితే కనుక మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్స్ తో స్ట్రాజల్స్ కూడా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి పళ్ళులో ఏ విధంగా అయితే పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసామో అదే విధంగా పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అండ్ టూ సైడ్స్ మనకి పైపింగ్. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 630 రూపీస్. ఇందులో 4 కలర్స్ ఉన్నాయి. సో వ్యూయర్స్ మరి చూసారు కదా 630 రూపీస్ కి సారీ అవైలబుల్ లో ఉందండి. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి విజయ బ్రదర్స్. నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి? అంటే కాటన్ కోటా పైన అంటే ఇక్కత్ డిజైన్ అనేది తీసుకున్నాం. సో కాటన్ కోటాలో ఇక్కత్ డిజైన్ చూస్తున్నాము. పైన చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ జరీతో మనకి చిన్న బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సారీ మొత్తం వచ్చేసి మనకి యాపిల్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో ఉంటుంది. సో యాపిల్ గ్రీన్ వచ్చేసి బేస్ కలర్ ఉంటుంది. డార్క్ గ్రీన్ వచ్చేసి మనకి దీన్ని సెపరేట్ చేయడానికి మనకి డైమండ్ డిజైన్స్ టైప్ లో మనకి ఇచ్చారు. సో మనం చూసినట్లయితే ఎవరీ డైమండ్ డిజైన్ లో మనకి ఒక బర్డ్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ ఆల్టర్నేటివ్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక బాక్స్ లో మనం చూసినట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్, ఇలా మనకి ఎలిఫెంట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో, బర్డ్ వచ్చి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో, సారీ మొత్తం ఈ ఎలిఫెంట్ అండ్ బర్డ్ మనకి ఇదే విధంగా ఇక్క డిజైన్ లో మనకి కంటిన్యూ అవుతోంది. పళ్ళు చూసినట్లయితే ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి సిల్వర్ కలర్ జరీతో చిన్న స్ట్రైప్స్ ఇచ్చి మనకి పళ్ళుని సెపరేట్ చేశారు. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 630 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నారు? ఇది కంచి కాటన్ పైన అంటే ప్రింటెడ్ వస్తుంది. పైన వచ్చేసి మనకి లైట్ పింక్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బార్డర్ ఇచ్చారు. దీని కింద మనం చూసినట్లయితే కనుక మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ చిన్న లైన్స్ డిజైన్ ఇచ్చారు. దాని కింద మనకి బార్డర్ ని హైలైట్ చేస్తూ బ్లాక్ కలర్ థ్రెడ్ తో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సారీ మొత్తం మనం చూసినట్లయితే కనుక మనకి డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బేస్ కలర్ ఇచ్చారు. దీనిపైన మనం చూసినట్లయితే ఒకవైపు పీకాక్ డిజైన్, ఇంకొక వైపు మనకి రన్నింగ్ స్టైల్లో ఉన్నటువంటి హార్స్ డిజైన్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇలా మనకి పీకాక్ అండ్ హార్స్ అనేది మనకి సారీ మొత్తం ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్ లో. సారీలో మనకి పీకాక్ అండ్ హార్స్ డిజైన్ ఉంది కాబట్టి మనకి పళ్ళులో కూడా పీకాక్స్ అండ్ హార్స్ డిజైన్ తో మనకి హైలైట్ చేశారు మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి లైన్స్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. అండ్ టూ సైడ్స్ మనకి బోర్డర్స్ కూడా ఇచ్చారు హ్యాండ్ పర్పస్ లో. సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి అంటే 980 రూపీస్ అవైలబుల్ ఉంది. సో 980 రూపీస్ కి సారీ అవైలబుల్ లో ఉందండి విజయ బ్రదర్స్ లో. విజయ బ్రదర్స్ హోల్సేల్ షాప్ కాబట్టి కంప్లీట్ గా హోల్సేల్ ప్రైజెస్ లోనే మనకి సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. అదేవిధంగా విజయ బ్రదర్స్ వచ్చేసి మనకి 3 బ్రాంచెస్ అవైలబుల్ లో ఉన్నాయి. అశోక్ నగర్ ఎక్స్ రూట్స్ అండ్ కుక్కట్పల్లి హైదర్ నగర్ లో, కొత్తపేట విక్టోరియా మెట్రో స్టేషన్ లో. ఈ 3 బ్రాంచెస్ లో కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ కి సారీస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా విజిట్. సింధూర కాటన్ లోని కాటన్ సారీ చూస్తున్నాము. సమ్మర్ సందర్భంగా మనము కాటన్ సారీస్ ని చూస్తున్నాము. ఇప్పుడు పైన వచ్చేసి మనకి కల్నేతో కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దీని కింద మనకి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్, దాని కింద బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో వేవ్ స్టైల్ డిజైన్ అండ్ చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సారీ మొత్తం మనం చూసినట్లయితే కనుక మనకి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్, పైన మనకి వీవింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. 2 ఫ్లవర్ డిజైన్స్ అనేది మనకి ఇచ్చారు. సో మనం చూసినట్లయితే మనకి ఈ వీవింగ్ డిజైన్ అనేది సారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. పైన ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారో కింద కూడా అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. పళ్ళు చూసినట్లయితే సేమ్ మనకి వీవింగ్ డిజైన్ అనేది మనకి టూ సైడ్స్ కూడా మనకి క్రీపర్ విత్ ఫ్లవర్ ఇచ్చారు. మిడిల్ ఆఫ్ ది పార్ట్ చూసినట్లయితే మనకి స్టెమ్ విత్ ఫ్లవర్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సారీలోనే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ టూ సైడ్స్ మనకి హ్యాండ్ పర్పస్ యూజ్ అయ్యే విధంగా బార్డర్స్. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1230 అవైలబుల్ ఉంది మేడం. అంటే దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉన్నాయి. 1230 రూపీస్ కి సారీ అవైలబుల్ లో ఉందండి. ఇందులో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ లో ఉంది. సో ఈ సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి విజయ బ్రదర్స్. నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి? కంచి కోటలో అంటే థ్రెడ్ వీవింగ్ వస్తుంది.
సో కంచి కోటాలోని వీవింగ్ సారీ చూసినాము. యాపిల్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పైన బార్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో బార్డర్ ఇచ్చారు. దీని కింద మనకి టెంపుల్ డిజైన్ని బ్లాక్ కలర్ థ్రెడ్తో వీవింగ్ స్టైల్లో మనకి బార్డర్ని హైలైట్ చేశారు. శారీలో మనం చూసినట్లయితే కనుక మనకి బ్లాక్ కలర్ థ్రెడ్తో మనకి ఒక చిన్న ఫ్లవర్ బూటీని మనకి వీవింగ్ స్టైల్లో ఇచ్చారు. ఇంకొక వైపు చూసినట్లయితే కనుక మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్లో సేమ్ ఫ్లవర్ని మనకి వీవింగ్ స్టైల్లో ఇచ్చారు. ఇలా మనకి బ్లాక్ కలర్ అండ్ క్రీమ్ కలర్ యూజ్ చేస్తూ వీవింగ్ స్టైల్లో ఫ్లవర్స్ ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే కనుక మనకి కొంచెం లెంతీ బార్డర్ ఇచ్చారు పైన ఇచ్చిన విధంగా. అండ్ ప్లెయిన్ ఇవ్వకుండా మనకి సేమ్ క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ ఒక మ్యాంగో స్టైల్ డిజైన్ అండ్ ఒక ఫ్లవర్ బంచ్ డిజైన్, ఇలా టూ డిజైన్స్ని మనకి వీవింగ్ స్టైల్లో అండ్ టూ సైడ్స్ మనకి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి సేమ్ క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి టూ సైడ్స్ కూడా మనకి డిజైన్ అనేది ఇచ్చారు. టూ సైడ్స్ క్రీమ్ అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ చూసినట్లయితే కనుక మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో సేమ్ వీవింగ్ స్టైల్లోనే డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ని చూసినట్లయితే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి వీవింగ్ డిజైన్ తో బార్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1620 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్, మరి 1620 రూపీస్ కి వీవింగ్ డిజైన్ ఉన్నటువంటి సారీ అవైలబుల్ లో ఉంది. ఈ సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా విజిట్ చేయండి విజయ బ్రదర్స్ ని. సో కాది జూట్ లోని సారీ చూస్తాము. ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైనర్ కాన్సెప్ట్స్ కి బార్డర్స్ ఉండవు కాబట్టి పైన మనకి బార్డర్ అనేది ఏమీ లేకుండా సెల్ఫ్ ఆపిన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది పైపింగ్ తో. మనం సారీ చూసినట్లయితే యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బేస్ ఇచ్చారు. దీనిపైన మనం చూస్తున్నట్లయితే కనుక మనకి ఆల్ ఓవర్గా సారీ మొత్తం ఒక ఫ్లవర్ బంచ్ డిజైన్ అనేది మనకి డిజైన్ చేయడం జరిగింది విత్ వీట్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే కనుక జరీతో మనకి కింద స్టెమ్ని ఇచ్చారు. సో ఇలా మనకి వీట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఈ ఫ్లవర్ బంచెస్ అనేవి సారీ మొత్తం చాలా దగ్గరగా ఇదే విధంగా కంటిన్యూ చేశారు. పైన విధంగా అయితే పైపింగ్ ఇచ్చారు, కింద కూడా అదే విధంగా పైపింగ్ ఇవ్వడం జరిగింది. పళ్ళు చూసినట్లయితే కనుక సేమ్ మనకి రన్నింగ్ పళ్ళు ఇచ్చారు విత్ సేమ్ ఫ్లవర్ డిజైన్తో. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం కాంట్రాస్ట్ కలర్ అంటే రెడ్ బ్లూ అలాంటి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఎవరైనా యూస్ చేసినట్లయితే కనుక ఈ శారీ మరింత రిచ్గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2320 రూపీస్ కి అవైలబుల్. సో వ్యూయర్స్, మరి 2320 రూపీస్ కి సారీ అవైలబుల్ లో ఉంది కాబట్టి మరి ఈ సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్నాను విజిట్ చేయండి విజయ బ్రదర్స్ ని. నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి? కాటన్ కోటా. సో కోటాలోని కాటన్ సారీస్ చూస్తున్నాము, వన్ ఆఫ్ ది కాటన్. మనం సారీ కాంబినేషన్ చూసినట్లయితే వీట్ కలర్ కాంబినేషన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి. పైన మనం చూసినట్లయితే కనుక మనకి పీచ్ కలర్ కాంబినేషన్ తో చిన్న పైపింగ్ అన్నది ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే బేస్ కలర్ వచ్చేసి మనకి వీట్ కలర్, వీట్ కలర్ బేస్ పైన మనకి పీచ్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ ఫ్లవర్ డిజైన్ విత్ క్రీపర్ ఇచ్చారు. ఇలా మనకి బార్డర్ మొత్తము డ్యూయల్ ఫ్లవర్స్ మనకి డిజైన్ చేయడం జరిగింది, టూ ఫ్లవర్స్ విత్ క్రీపర్. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ చూసినట్లయితే కనుక మనకి వీట్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. పైన ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ని మనకి కింద కూడా ఇవ్వడం జరిగింది, కాకపోతే మనకి కొంచెం లెంతీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సేమ్ పీచ్ కలర్ కాంబినేషన్తో కింద పైపింగ్ కూడా ఇచ్చారు. పళ్ళుని చూసినట్లయితే కనుక సేమ్ మనకి బార్డర్స్లో టూ సైడ్స్ ఏ విధంగా అయితే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ని మనకి పళ్ళులో కూడా కంటిన్యూ చేశారు పీచ్ కలర్ కాంబినేషన్తో. అండ్ పైపింగ్ వచ్చేసి దీనికి కూడా పీచ్ కలర్ కాంబినేషన్తో పైపింగ్. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి వీట్ కలర్కి మనకి కాంట్రాస్ట్గా పీచ్ కలర్ కాంబినేషన్తో మనకి ఈ బ్లౌజ్ ఇచ్చారు. ఎవరైనా కూడా కొంచెం మిర్రర్ వర్క్ కానివ్వండి, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ చేయించుకుంటే చాలా రిచ్ లుక్గా ఉంటుంది. మరి ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2550 రూపీస్. సో వ్యూయర్స్, పర్చేస్ ఉన్నారు కదా, 2550 రూపీస్కి శారీ అవైలబుల్గా ఉందండి. చాలా డీసెంట్ లుక్గా ఉన్నటువంటి ఈ శారీని మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేయండి విజయ బ్రదర్స్ని. ఇందులో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? నెక్స్ట్ శారీ వచ్చేసి అంటే లెనిన్ టిష్యూ పైన వస్తుంది. లెనిన్లోని టిష్యూ శారీ చూస్తున్నాము. శారీ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం పింక్లోనే టూ కాంబినేషన్స్ చూస్తున్నాము, లైట్ పింక్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పైన మనం చూసినట్లయితే లైట్ పింక్ కలర్ బేస్ పైన సిల్వర్ కలర్ జరీ అనేది మనకి హైలైట్ అవుతూ వచ్చింది. సిల్వర్ కలర్ జరీతో మనకి లైన్స్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్లయితే కనుక మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ బంచ్ అనేది ఇచ్చారు. ఈ ఫ్లవర్ బంచ్ అనేది మనకి శారీ మొత్తం ఓవరాల్గా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది
వస్తుంది. పింక్ లోనే మనకి టూ వేరియేషన్స్ ఆఫ్ పింక్ ని మనకి ఇక్కడ చూపించారు. కింద బార్డర్ మనం చూసినట్లయితే పైన మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా. కింద మనం చూసినట్లయితే ఒక ట్రీ డిజైన్ మనకి ఇక్కడ డిజైన్ చేశారు. అండ్ మనకి సారీ మొత్తం కింద మనకి చూసినట్లయితే కనుక ఈ ట్రీ డిజైన్ అనేది ఓవరాల్ గా కంటిన్యూ అవుతుంది. మిడిల్లో మనం ఇక్కడ చూసినట్లయితే కనుక చిన్న పోల్కా డాట్ డిజైన్ ఇచ్చారు. ఎడ్జ్ ఆఫ్ ది పార్ట్ లో చూసినట్లయితే పైన ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. పళ్ళు చూద్దాము. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్, పైన మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ స్ట్రైప్స్ అన్నవి ఇచ్చారు. అండ్ స్ట్రజిల్స్ వచ్చేసి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో స్ట్రజిల్స్ ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు ఏ విధంగా అయితే మనకి ఇచ్చారో లైట్ పింక్ పైన మెహందీ గ్రీన్ కాంబినేషన్, అదే విధంగా బ్లౌజ్ ఇచ్చారు విత్ టూ సైడ్స్ బార్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 2130 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అంటే దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. 2130 రూపీస్ కి సారీ అవైలబుల్ గా ఉందండి. చాలా 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 రిచ్ గా ఉంది సారీ వచ్చేసి. మరి సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి తప్పకుండా విజయ బ్రదర్స్. నెక్స్ట్ సారీ ఏం చూస్తుందండి? జూట్ బనారస్ వస్తుంది. పైన మనం బార్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ బేస్ పైన సిల్వర్ కలర్ జరీని యూజ్ చేస్తూ చిన్న డక్ డిజైన్ అన్న మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్లవర్ బంచ్ కూడా ఇది మనకి కంటిన్యూ అవుతుంది. దీని కింద మనం చూసినట్లయితే చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చారు. బేస్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనిపైన సిల్వర్ కలర్ జరీ యూజ్ చేస్తూ చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ అన్నది మనకి చాలా దగ్గర దగ్గరగా శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీలో స్పెషల్ వచ్చేసి కింద బార్డర్ అని చెప్పొచ్చు. కింద బార్డర్ చూసినట్లయితే మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బార్డర్ అన్నది ఇవ్వడం జరిగింది. చాలా లెంతీగా ఇచ్చారు. ఒక 12 to 15 inches బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ లో మనం చూసినట్లయితే సిల్వర్ కలర్ జరీతో మనకి టూ పీకాక్స్ ని మనకి ఇక్కడ ఇచ్చారు. సో టూ డ్యూయల్ పీకాక్స్ ని మనకి ఇక్కడ ఇచ్చారు. దీని కింద మనం చూసినట్లయితే పైన ఏ విధంగా అయితే మనకి పీకాక్ డిజైన్ విత్ ఫ్లవర్ ఇచ్చారో అదే విధంగా కంటిన్యూ చేశారు. అండ్ మనం పళ్ళు చూసినట్లయితే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు ఇచ్చి టూ సైడ్స్ కూడా మనకి శారీలో పైన బార్డర్ లో ఏ విధంగా అయితే డక్ డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ ఇస్తూ, అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఆపోజిట్ డైరెక్షన్ లో రెండు పీకాక్స్ ఉన్న విధంగా మనకి స్టాండింగ్ పొజిషన్ లో ఈ పీకాక్స్ ని ఇవ్వడం జరిగింది. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ అండి, కంప్లీట్ పింక్ కలర్ కాంబినేషన్ లో హ్యాండ్ పర్పస్ యూజ్ అయ్యే విధంగా ఈ బార్డర్ ని కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చేసి అంటే 1260 రూపీస్ కి ఉంది మేడం. అంటే నెక్స్ట్ అంటే దీంట్లో ఇంకా కలర్ చాయిస్ కూడా ఉంది. సో 1260 రూపీస్ కి సారీ అవైలబుల్ లో ఉందండి. ఇందులో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ లో ఉంది కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి ఎనీ బ్రాంచ్ ఆఫ్ విజయ బ్రదర్స్ ని. విజయ బ్రదర్స్ వచ్చేసి మనకి 3 బ్రాంచెస్ ఉన్నాయండి. అశోక్ నగర్ ఎక్స్ రోడ్ లో ఒక బ్రాంచ్ ఉంటుంది, కూకట్పల్లి హైదర్ నగర్ లో ఒక బ్రాంచ్ ఉంది, కొత్తపేట్ విక్టోరియా మెట్రో స్టేషన్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది. సో ఈ 3 బ్రాంచెస్ లో కూడా ఈ కలెక్షన్ అన్ని కూడా మనకి కలర్ చాయిస్ అవైలబుల్ లో ఉంటాయి కాబట్టి అది కూడా విత్ హోల్సేల్ ప్రైస్. సో తప్పకుండా విజిట్ చేయండి. బెనారస్ సిల్క్ లోని లైట్ వెయిట్ సారీ చూస్తున్నామండి. కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పైన చూసినట్లయితే కనుక మనకి గ్రీన్ కలర్ బేస్ పైన మనకి సిల్వర్ కలర్ జరీని యూజ్ చేస్తూ ఒక చిన్న ట్రయాంగిల్ బాక్స్ టైప్ డిజైన్ ఇచ్చారు. ఇలా మనకి డిజైన్ మొత్తం కంటిన్యూ అవుతుంది. మనం శారీ మొత్తం చూసినట్లయితే కనుక బ్లూ కలర్ బేస్ పైన మనకి సిల్వర్ కలర్ జరీని హైలైట్ చేస్తూ ఇచ్చారు. చిన్న చిన్న చెక్స్ బాక్సెస్ ఇచ్చారు. చెక్స్ బాక్సెస్తో పాటు మనకి ఒక డైమండ్ డిజైన్ బాక్స్ ఇచ్చి డైమండ్ డిజైన్ మధ్యలో మనకు ఒక చిన్న ఫ్లవర్ బంచ్ని ఇచ్చారు. ఇలా మనకి డైమండ్ డిజైన్ లో ఒక ఫ్లవర్ డిజైన్ అన్నది శారీ మొత్తం ఓవరాల్ గా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇదే విధంగా కింద బార్డర్ చూసినట్లయితే కనుక మనకి కొంచెం లెంతీ బార్డర్ ఇచ్చారు కంపేరింగ్ టు పైన బార్డర్. అండ్ లెంతీ బార్డర్ లో మనకి పైన విధంగా అయితే బార్డర్ ఇచ్చారు, అదే బార్డర్ తో పాటు ఇంకొక డైమండ్ డిజైన్ అండ్ ఫ్లవర్ విత్ క్రీపర్ డిజైన్ మనకి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళులో బేస్ కలర్ ఇచ్చారు. ఈ బేస్ కలర్ పైన మనం చూసినట్లయితే కనుక మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ని అండ్ మ్యాంగో డిజైన్ ని మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు. స్ట్రజిల్స్ చూసినట్లయితే శారీ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు కాబట్టి బ్లూ కలర్ కాంబినేషన్ తో స్ట్రజిల్స్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు. దీనిపైన మనకి బ్లౌజ్ మొత్తం బ్రొకేడ్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. డ్రాపింగ్ స్టైల్లో హ్యాండ్ పర్పస్ యూజ్ అయ్యే విధంగా ఈ బార్డర్ ని కూడా ఇచ్చారు. మరి ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 2250 రూపీస్ కి అవైలబుల్. 2250 రూపీస్ కి సారీ అవైలబుల్ లో ఉందండి. మనకి పెట్టుబడులకి వాటికి చాలా బాగుంటుంది. చిన్న చిన్న అకేషన్స్ కి చాలా గ్రాండ్ గా ఉంటుంది. త్రూ అవుట్ ది డే క్యారీ చేసే విధంగా చాలా లైట్ వెయిట్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఈ సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేయండి విజయ బ్రదర్స్ ని. నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి? బెనారస్ సార్గంజలో వస్తుంది. బెనారస్ లోని ఆర్గాన్జా సారీ చూస్తున్నామండి. మనం మంచి కలర్ కాంబినేషన్, ఇది డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ తో మనకి సారీ ఉంది. పైన బేస్ కలర్ వచ్చేసి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్. దీనిపైన మనకి కంప్లీట్ గా పీచ్ కలర్ కాంబినేషన్ పైన సిల్వర్ కలర్ సారీ జరీ అనేది ఎలివేట్ అవుతుంది కాబట్టి సిల్వర్ కలర్ జరీని మనకి యూజ్ చేస్తూ మనకి ఇక్కడ లైన్స్ డిజైన్ ఇచ్చారు. అదేవిధంగా చిన్న టెంపుల్ డిజైన్ ని మనకి ఫ్లవర్ డిజైన్ ని దీంట్లో ఇవ్వడం జరిగింది. బేస్ కలర్ వచ్చేసి మనం డార్క్ పీచ్ కలర్ అనుకున్నాం కాబట్టి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ లో మనకి సిల్వర్ కలర్ జరీతో స్క్వేర్
బాక్సెస్ ఇచ్చి ఆల్టర్నేట్ గా ఒక స్క్వేర్ బాక్స్ వచ్చేసి మనకి ఎంప్టీగా వదిలేసి ఇంకొక స్క్వేర్ బాక్సెస్ లో అది కూడా ఆల్టర్నేట్ బాక్స్ లో మనకు ఒక సన్ఫ్లవర్ డిజైన్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇలా మనకి ఈ ఆపోజిట్ బాక్సెస్ లో మనకి సన్ఫ్లవర్ డిజైన్ అనేది శారీ మొత్తం ఇలాగే సిల్వర్ కలర్ జరీతో కంటిన్యూ అవుతుంది. కింద మనం చూసినట్లయితే కనుక మనకి షేడెడ్ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ రెండు యూజ్ చేస్తూ మనకి కింద షేడెడ్ బార్డర్, దానిపైన సిల్వర్ కలర్ జరీతో మనకి పైన ఈ విధంగా అయితే స్ట్రైప్స్ డిజైన్ ఇచ్చారు. ఆ డిజైన్తో పాటు శారీలో ఇచ్చినటువంటి సన్ఫ్లవర్ డిజైన్, రుద్రాక్ష స్టైల్ డిజైన్ అండ్ ఇంకొక పికాక్ డిజైన్ మనకి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ కింద బార్డర్ ఇచ్చారు. పళ్ళు చూద్దాం ఒకసారి. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి సేమ్ శారీలో కింద బార్డర్లో ఏ విధంగా మనకి షేడెడ్ డిజైన్ ఇచ్చారో అదే షేడెడ్ డిజైన్ మనకి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో షేడెడ్ డిజైన్తో పాటు మనకి సిల్వర్ కలర్ జరీతో చిన్న చిన్న పోల్కా డాట్స్ డిజైన్ని కూడా డిజైన్ చేశారు. అండ్ మనం బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి బ్లౌజ్ చాలా రిచ్గా ఇచ్చారండి. సేమ్ షేడెడ్ పైన మనకి చిన్న సిల్వర్ కలర్ జరీతో డాట్స్ డిజైన్ అండ్ పోల్కా డిజైన్తో బ్రోకేట్ స్టైల్లో మనకి చాలా రిచ్గా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి అంటే 1790 రూపీస్కి అవైలబుల్ ఉంది. అంటే దీంట్లో కలర్స్ కూడా ఇంకా ఉన్నాయి. సో వ్యూయర్స్ మరి చూస్తున్నారు కదా, 1790 రూపీస్కి శారీ అవైలబుల్లో ఉందండి. మరి ఈ శారీని కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి విజయ బ్రదర్స్ని. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ ఏం చూస్తున్నామండి? అంటే లెనిన్ శారీ వస్తుందండి, లైట్ వెయిట్. లెనిన్లోని లైట్ వెయిట్ శారీ చూస్తున్నాము. జనరల్గా మనం లెనిన్ అలాగనే ప్లెయిన్ శారీస్ చూస్తాం కదా, అలా కాకుండా మనకి డిజైనర్ కాన్సెప్ట్స్లో ఈ శారీని డిజైన్ చేయడం జరిగింది. పింక్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్స్తో పైన బార్డర్ చూసినట్లయితే కనుక మనకి పింక్ కలర్ కాంబినేషన్ బేస్ అనేది ఇచ్చారు. దీని కింద మనం చూసినట్లయితే యాంటీక్ జరీని యూజ్ చేస్తూ మనకు ఒక వేవ్ స్టైల్ డిజైన్ని, అదేవిధంగా సిల్వర్ కలర్ జరీని యూజ్ చేస్తూ అవుట్లైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ టూ కలర్ కాంబినేషన్స్తో మనకి బార్డర్ అనేది డిజైన్ చేశారు. శారీ చూసినట్లయితే మిడిల్ ఆఫ్ ది పార్ట్ మనకి యెల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మనకి షేడెడ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిపైన మనం చూసినట్లయితే మనకి ఫ్లోరల్ ప్రింట్ని యూజ్ చేస్తూ మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. పింక్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్, ఇలా 3 to 4 కలర్స్ మల్టీ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తూ మనకి ఫ్లోరల్ డిజైన్తో మనకి ఇక్కడ ఫ్లవర్ బంచ్ అనేది ఇచ్చారు. ఇలా మనకి బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ టూ సైజెస్ యూజ్ చేస్తూ మనకి ఫ్లోరల్ బంచ్ అనేది, శారీ మొత్తం చాలా దగ్గర దగ్గరగా ఈ బంచెస్ అనేది ఓవరాల్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి. కింద బార్డర్ మనం చూసినట్లయితే కనుక పైన మనకి ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారో అదేవిధంగా పింక్ కలర్ కాంబినేషన్తో బార్డర్ ఇచ్చి దాంతోపాటు ఎక్స్ట్రాగా మనకి పింక్ కలర్ కాంబినేషన్ని మనకి కొంచెం లెందీగా ఇచ్చి దీనిపైన మనకి యాంటిక్ జరీని యూజ్ చేస్తూ ఒక క్రీపర్ విత్ ఫ్లవర్ డిజైన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. ఈ డిజైన్ అనేది మనకి ఓవరాల్గా కింద పార్ట్ మొత్తం కంటిన్యూ అవుతూ వస్తుంది. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి సేమ్ రన్నింగ్ పళ్ళు ఇచ్చారు. రన్నింగ్ పళ్ళుతో పాటు మనకు ఒక షార్ట్ సైజ్ పళ్ళులో మనకి సేమ్ ఫ్లోరల్తో పాటు ఎక్స్ట్రా ప్యారలల్ లైన్స్ డిజైన్ని మనకి యాడ్ చేస్తూ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్లీ మనకి షిబోరీ స్టైల్లో మనకి బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ టూ సైడ్స్ మనం చూసినట్లయితే కనుక మనకి హ్యాండ్ పర్పస్ యూజ్ అయ్యే విధంగా బార్డర్స్ని కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2050 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో 2050 రూపీస్లో ఈ సారీ అవైలబుల్లో ఉందండి. జూట్లో లేటెస్ట్ కలెక్షన్ చెప్పొచ్చు, డిజైనర్ కాన్సెప్ట్ సారీ. ఈ సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి విజయ బ్రదర్స్ని. ఓకే అండి, మరి ఇవాళ ఎపిసోడ్లో మాకు కాటన్, జూట్, ఇలా ఆల్ వెరైటీస్ చూపించినందుకు ఫ్యాన్సీ ఐటమ్స్ థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ మరి చూసారు కదా, ఇవాళ ఎపిసోడ్లో కాటన్, లెనిన్, టిష్యూ, ఫ్లోరల్, ఇలా ఆల్ కలెక్షన్స్ మనం చూసాం కదా ఫ్యాన్సీ ఐటమ్స్లో. మరి ఈ కలెక్షన్ని మీరు కూడా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఎనీ బ్రాంచ్ ఆఫ్ విజయ బ్రదర్స్ని. విజయ బ్రదర్స్ వచ్చేసి మనకి 3 బ్రాంచెస్ అవైలబుల్లో ఉన్నాయి, అశోక్ నగర్ ఎక్స్ రూట్స్, కూకట్పల్లి అండ్ కోతాపేటలో. ఈ బ్రాంచెస్లో మీరు కూడా తప్పకుండా పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా విజిట్ చేయొచ్చు. మరి ఇది ఇవాళ మన హలో లేడీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.